వామ్మో, డిసెంబర్ 31 నాడు జనాలు చిన్నగా ఎంజాయ్ చేసిర్రా. ఆ ఒక్కనాడే ఎన్ని కోట్ల రూపాయల మందు తాగిర్రో. పోతగాళ్ళు చిన్నగా లేర్రో. కొందరేమో సడక్ల మీద కేకులు కోసి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఒరుడే ఒరుడు. బైకుల మీద రయ్య రయ్య ఉరుకుడే ఉరుకుడు. పోలీసు వాళ్ళేమో ఒరయ్యా మెల్లగా వండ్రా అని అంటే ఇనుడే లేదు. ఓ సావిత్రమ్మ, 31వ అయిపోయి చాన్ వద్దులైంది, ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు తెస్తున్నావు అని అనుకుంటురా. మనం మర్చిపోయినా గీ ముచ్చట ఊకే యాదకి తెస్తుంది మరి. డిసెంబర్ 31 నాడు సుక్కేసి బండెక్కి దొరికింది కదా యాంకర్ ప్రదీప్ అన్న. జడ్జి సార్ ముంగట తాగి బండి నడుపుడు తప్పే అని సారీ చెప్పిండు. అన్న కారుకు డ్రైవర్ ఉన్నాడంట. కానీ 31 నాడే మనోడు సెలవు పెట్టే వరకు ఇక తప్పక నేనే బండి నడపాల్సి వచ్చింది, మళ్ళో పారి ఇట్లా చేయను అని అన్నాడు. ముచ్చట అని తిన్నాక అన్నకు 2100 రూపాయల జరిమానేసి 3 ఏండ్లు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసింది కోర్టు. అంటే 3 ఏండ్ల దాకా అన్న కారు స్టీరింగ్ వట్టుడు మర్చిపోవాలన్నట్టు.